ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు వైరస్ వ్యాప్తి అధికమవడంతో ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకుల రఘు మరియు తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ బాలస్వామి వ్యాపారస్తులతో మీటింగ్ ఏర్పాటు చేసి వ్యాపార సంస్థల ద్వారా జరుగుతున్న సెకండరీ కాంటాక్ట్ను నిర్మూలించే నిమిత్తముగా సమావేశం ఏర్పాటు చేశారు. వ్యాపార సంస్థలకు యాజమాన్యం వారు స్వచ్ఛందంగా తమ యొక్క వ్యాపార సంస్థల ముందు ప్రజలు భౌతిక దూరాన్ని పాటించేలాగా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు, ప్రతి మనిషికి కూడా శానిటైజర్లు ఉపయోగించేలాగా సంస్థల యొక్క యాజమాన్యం ఉదయం 7 నుండి 12:30 గంటల వరకు వ్యాపార సంస్థలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెం పట్టణం కరోనా వ్యాప్తికి సంబంధించినంత వరకు గత వారం రోజుల వరకు చాలా కంట్రోల్డ్గా ఉంది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక వారంలోనే దాదాపు 36 కేసులు వెరసి టోటల్గా 52 కేసులు ఈ రోజుకు నమోదైనాయి. చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయం. అంతేకాకుండా పట్టణంలో పాత ఊరని కానీ కాల యువతలని కానీ లేకుండా సుమారు 35 వార్డులు ఉంటే 12 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి, అంటే రెడ్ జోన్లు ఉన్నాయి. చాలా ప్రమాదభరితమైన సంకేతం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు దాదాపుగా అన్ని ట్రేడ్కి సంబంధించిన ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళ అసోసియేషన్ సభ్యులు కానీ ఈరోజు స్వచ్ఛందంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో పొద్దున 6 గంటల నుంచి 12:30 వరకు కూడా వ్యాపారం చేసుకొని ఆ తర్వాత షాప్స్ ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఉంచుతామనే నిర్ణయాన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ప్రకటించడం చాలా సంతోషదాయకం. వాళ్ళకి సంబంధించిన చాలామంది సభ్యులు ఉన్నారు ఇక్కడ, పేర్లు నాకు పెద్దగా ఐడియా లేదు. వంశీ కానీ, ఉంగరాల శ్రీనివాస్ కానీ, ఇంకా ఇతర సభ్యులందరూ కూడా స్వచ్ఛందంగా అటు పోలీస్ డిపార్ట్మెంటు రిప్రజెంట్ చేస్తున్న సిఐ గారికి, పురపాలక సంఘం నుంచి కమిషనర్కి ఇట్లా చెప్పడం జరిగింది. వారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ సందర్భంలో ప్రజలందరికీ కానీ అదేవిధంగా వ్యాపారస్తులకి తెలియజేసేది ఒకటే, ఈ టైమింగ్స్ ఖచ్చితంగా ఏదైతే స్వచ్ఛందంగా అనుకున్నారో ఒకరిద్దరు సహకరించినట్లయితే మొత్తం ఏదైతే తీసుకున్న నిర్ణయం ఇబ్బంది అవుతుంది. కాబట్టి 12:30 అన్నది ఖచ్చితంగా పాటించి అందరూ క్లోజ్ చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఈరోజు మన తాడేపల్లిగూడెం పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి అనేది చాలా విజృంభిస్తుంది. ఈ రోజుతో ఇప్పుడు కొత్తగా వచ్చిన కేసులతో లెక్కేస్తే 52 కేసులు మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఉంటే అందులో 5 కేసుల్లోనే డిశ్చార్జ్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ కూడా ప్రజెంట్ యాక్టివ్ కేసులుగా హాస్పిటల్లోనే క్వారంటైన్ సెంటర్లోనే ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ప్రైమరీ కాంట్రాక్ట్స్, సెకండరీ కాంట్రాక్ట్స్ లెక్కేస్తే 52 కేసులు దాదాపు 500 మంది వరకు ఉన్నారు. వీళ్ళందరూ కూడా క్వారంటైన్లో పెట్టి హోమ్ క్వారంటైన్ ఇచ్చి వాళ్ళు కూడా టెస్ట్ చేసాం. ఈ టెస్టులు చేస్తుంటే కాంట్రాక్ట్లు మళ్ళీ పెరుగుతూ కేసులు 1/1 పెరుగుతూ వస్తున్నాయి. ఇవన్నింటికి కారణం మనం ఫస్ట్ నుంచి లాక్డౌన్ సందర్భంలో మన పట్టణ ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా మనం కలిసికట్టుగా పనిచేసి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించాం. ఇప్పుడు మనకి ఏదైతే రిలాక్సేషన్స్ వచ్చినాయో ఆ టైంలో ప్రజలు విపరీతంగా తిరగడం, తర్వాత అన్ని చోట్ల తిరగడం, కొన్ని సోషల్ డిస్టెన్స్ అక్కడక్కడ పాటించకపోవడం, ఏ అయితే వ్యక్తిగత అశుభ్రతలు పాటించకపోవడం వల్ల కూడా వైరస్ వ్యాప్తి చెందిందని అనుకుంటున్నాం. కానీ వైరస్ తీవ్రత అనేది ఎలా ఉందంటే ఒక క్యాండిడేట్కి వస్తే వాళ్ళ కుటుంబంలో మొత్తం అందరికి వస్తుంది, తర్వాత వాళ్ళ డ్రైవర్లకు వస్తుంది, వాళ్ళ చుట్టుపక్కల మాట్లాడిన వాళ్ళకి వస్తుంది. అంటే ఒక అరగంట టైము పాజిటివ్ వ్యక్తితో 1 గంట లోపు స్పెండ్ చేసినా కూడా వైరస్ అనేది విపరీతంగా వ్యాప్తి చెందింది. ఇలాంటి సందర్భంలో మన తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రజలు, తర్వాత ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు వివిధ వ్యాపారస్తులకి సంబంధించిన, అంటే గోల్డ్, తర్వాత క్లాత్స్, తర్వాత చెప్పుడు షాపులు, ఇది ఒక యజమానులందరూ కూడా మీరు అందరూ స్వచ్ఛందంగా ఈరోజు మా దగ్గరికి వచ్చి మేము కమిషనర్ గారు మా సమక్షంలో స్వచ్ఛందంగా ఇలా వైరస్ వ్యాప్తి చెందింది కాబట్టి ఈ టైమింగ్స్ మేము స్వచ్ఛందంగా తగ్గించి మన ప్రజల్లో ఇంకా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించాలని భావిస్తున్నాం అని చెప్పగానే మేము చాలా సంతోషించాం.